मास्टर सी वी वी नमस्कारम मास्टर सी वी वी नमस्कारम అందరికీ నమస్కారం ఈరోజు సెషన్లో శ్రీ అరవిందులు ఇంగ్లీష్లో చెప్పిన ద డ్రీమ్ ట్వైలైట్ ఆఫ్ ద ఎర్త్లీ రియల్ అందులో కంటిన్యూయేషన్ సెషన్ మనం చూసుకుందాము సావిత్రిదేవి తన మార్టల్ లిమిట్స్ దాటి ట్రూత్ ఏమిటి నాకు చూపించు నీకు కనుక చేత అయితే ఏ నువ్వు ఏ విధంగా సపోర్ట్ చేసుకుంటున్నావు నువ్వు అనుకుంటున్న ఐడియల్ని అని డెత్ పంపించిన ఛాలెంజ్కి ఆవిడ ఆన్సర్లో ద ట్రూత్ అబౌట్ దిస్ క్రియేషన్ ద ట్రూత్ అబౌట్ దిస్ ఇవల్యూషన్ ద ట్రూత్ అబౌట్ ద ఫైనల్ గోల్ ఈ సృష్టి ఇలా ఎందుకుంది దీని లక్ష్యం ఏమిటి అది ఎప్పుడు మానవుడు తెలుసుకోగలుగుతాడు అనేది మొత్తం కూడా చాలా అరవిందులు వివరంగా చెప్పారు మనం సంక్షిప్తంగా దాన్ని చూసుకుంటూ ఉన్నాము అందులో కంటిన్యూయేషన్ కిందే ఈ ట్రూత్ గురించి ఆవిడ చెప్తున్న ప్రాసెస్లో మనం కంటిన్యూయేషన్ చూద్దాము ఈ సెషన్లో అక్కడ మనకి ఇప్పుడున్న పరిమితమైన మైండ్ కాకుండా మనము ఈ హయ్యర్ మైండ్ ఇంట్యూటివ్ ఇంట్యూషన్ లైట్నింగ్ లాగా వస్తున్న ఇంట్యూటివ్ మైండ్ ఓవర్ మైండ్ ఇప్పుడు మనం అర్థం చేసుకోలేని మన ఊహకి అందని స్థాయిలలో ఉన్నప్పుడు తెలిసే సత్యం గురించి చెప్తూ ఇంకొంచెం పై స్థాయికి వెళ్తే ఎలా ఉంటుంది అనేది చెప్తున్న చోట ఆపా మనం కిందటిసారి ద పవర్స్ దట్ బిల్డ్ ద కాస్మస్ టేక్ స్టేషన్ హియర్ ఇన్ ద హౌస్ ఆఫ్ ఇన్ఫినిట్ పాసిబిలిటీ ఓవర్ మైండ్ని ఆవిడ టైమ్స్ బఫర్ జోన్ నుంచి అంటే అక్కడ ఏవైనా చిన్న చిన్న క్రియేషన్కి కావాల్సిన అడ్జస్ట్మెంట్స్ ప్లానింగు మొత్తం జరిగేలాంటి స్పేస్ అక్కడ ఏ విధంగా ఆ భగవంతుని ఆదేశం ప్రకారం ఈ సృష్టి సాగించాలి అనేలాంటి శక్తులన్నీ కూడా అక్కడ ఉంటాయి అని చెప్పి దే టేక్ స్టేషన్ హియర్ ఇన్ ద హౌస్ ఆఫ్ ఇన్ఫినిట్ పాజిబిలిటీ హౌస్ ఆఫ్ ఇన్ఫినిట్ పాజిబిలిటీ అంటే అసంభవం అన్న పదం అక్కడ లేదు అక్కడి నుంచి ఏదైనా సంభవం అవుతుంది అక్కడి శక్తులు తలుచుకున్నాయంటే అనేలాంటి ఆ ప్లేన్ అన్నమాట దేర్ ఈస్ ద గాడ్ హెడ్స్ యూనివర్సల్ గేజ్ గోల్డెన్ కౌంటీ అది ఆ విశ్వాత్మ బ్రహ్మన్ వాళ్ళ యూనివర్సల్ గేజ్ అంటే ఈ సృష్టి మొత్తంలో ఏం జరగాలి అనేది మొత్తం ఆలోచించి కార్యరూపంలోకి వెళ్ళాలి అంటే ఆయన ఆలోచన పర్మిషన్ ఇచ్చేలాంటివి జరిగే చోటు అక్కడ ఆయన వీక్షణం యూనివర్సల్ గేజ్ ఆయన వీక్షణ ఉంటుంది గోల్డెన్ కౌంటీ ఇన్ ఇట్స్ కారిడర్ షీ హియర్స్ ట్రెడ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ది అన్మానిఫెస్ట్ నెవర్ టు రిటర్న్ టిల్ ది అన్నోన్ ఈజ్ నోన్ అండ్ సీన్ బై మ్యాన్ ఈ సెంటెన్స్ చాలా మంచి సెంటెన్స్ మనం ఇక్కడే కింద సారీ ప్రీవియస్ సెషన్లో ఈ హౌస్ ఆఫ్ ఇన్ఫినిట్ పాజిబిలిటీ అనంతమైన సంభవాలు ఉన్న ఈ ప్రదేశంలో ఆ జగజ్జనని ఏం వింటుందిట ఇన్ ఇట్స్ కారిడార్ షీ హియర్స్ ది ట్రెడ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ది అన్మానిఫెస్ట్ ఇప్పటి వరకు ఎప్పుడు ప్రకటితం కాలేదు ఎప్పుడు ప్రకటితం కాని ఆ బ్రహ్మం నుంచి ఆలోచన ఒక పాజిబిలిటీ కింద ఎప్పుడైతే వస్తుందో ఆ అడుగుల సవ్వడి ఈ వరండాలో ఈ కారిడార్లో ఆవిడ వింటుందిట ఆ జగజ్జనని అంటే ఆ ఆలోచనకి రూపం తీసుకురావడానికి అక్కడికి ప్రారంభం అవ్వగానే ఆవిడ వెంటనే కార్యరూపంలోకి దాన్ని తీసుకొచ్చే శక్తి స్వరూపిణి ఎప్పటి వరకు జరుగుతుందిట ఈ కార్యం సమాప్తం ఎప్పుడవుతుంది అనేది ఈ సెంటెన్స్లోనే పెట్టారు అరవిందులు ద ట్రెడ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ది అన్మానిఫెస్ట్ ఆయన దగ్గర నుంచి బయటికి వచ్చే అడుగుల చప్పుడు ఆ అడుగుల చప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళేది అండ్ ఎప్పుడవుతుందిట నెవర్ టు రిటర్న్ టిల్ ది అన్నోన్ ఈజ్ నోన్ అండ్ సీన్ బై మ్యాన్ ఆ ఆలోచనకి ప్రారంభం ఆయన దగ్గర నుంచి వచ్చింది అది విజయవంతంగా సరి పరిసమాప్తి ఎప్పుడవుతుంది అంటే టిల్ ది అన్నోన్ ఈజ్ నోన్ అండ్ సీన్ బై మ్యాన్ మానవుడు ఆ తెలియని ఊహాతీతమైన బ్రహ్మన్ని చూడటము తెలుసుకోవటము అనే ఆయన ఉద్దేశం పూర్తయినప్పుడే అంటే మళ్ళీ తిరిగి తన స్వస్థలానికి వెళ్ళినప్పుడు ఈ అడుగులు మళ్ళీ లోపలికి ఆ బ్రహ్మన్ దగ్గరికి వెళ్తాయి అని చెప్తోంది అబౌ ద స్ట్రెచ్ ఆఫ్ కాస్మిక్ సైట్ వర్డ్లెస్ థాట్ ఫార్మ్లెస్ క్రియేటర్ ఆఫ్ ఇమ్మార్టల్ ఫార్మ్స్ నేమ్లెస్ లెస్ ఇన్వెస్ట్ విత్ ద నేమ్ డివైన్ transcending time's hours transcending timelessness the mighty mother sits in lucent calm and holds the eternal child upon her knees attending the day when he shall speak to fate Akkada, a sebda andani, kandani, uha kandani a prantan lo మనం పేరంటూ పెట్టలేకుండా ఉండే ట్రాన్సెండెంటల్ అన్నింటికి అతీతమైన ఆ స్థితిలో టైమ్స్ అవర్స్ అక్కడ కాలానికి గంటలు నిమిషాలు లేవు కాలాన్ని కొలిచే పరిమాణాలు కూడా ఏవి లేని అక్కడ కాలానికి అతీతం కాలాతీతానికి కూడా అతీతంట అటువంటి చోట ఆ జగజ్జనని ఈ రాబోయే దివ్య బాలుడు ఎవరైతే విధిని ప్రశ్నించి విధిని ఆపి విధిని మార్చే సామర్థ్యం ఉన్న మానవ బాలుడు కోసం ఆవిడక్కడ ఆ బాలుడి ఊహ ఆ బాలుడి రూపం తన ఒడిలో కూర్చోబెట్టుకున్న జగజ్జనని అక్కడ ఉంటుంది ఎందుకంటే ఆ బాలుడు వచ్చి విధిని ప్రశ్నించి విధిని మార్చినప్పుడే ఈ బ్రహ్మన్ దగ్గర నుంచి ఏ సంకల్పం అయితే బయటికి అడుగుల సవ్వడిగా వచ్చిందో ఆ సంకల్పానికి పరిపూర్ణత వస్తుంది కాబట్టి ఆ క్షణం ఎప్పుడొస్తుంది అనేది ఆవిడ అక్కడ ఆ జగజ్జనని చూస్తూ కూర్చుని ఉంటుందిట దేర్ ఈస్ ది ఇమేజ్ ఆఫ్ అవర్ ఫ్యూచర్స్ హోప్ ఓ డెత్ మాకు ఏమిటి నమ్మకం అంటున్నావు మా నమ్మకము ఆ జగజ్జనని ఎవరి కోసమైతే ఎదురు చూస్తోందో ఆ దివ్య బాలుడు వస్తాడు మా ఆశలన్నింటికి అక్కడ ఉంది Part two. Thence comes the glory image of our future's hope, sometimes seen on earth, the visits of Godhead, the beauty and the dream on nature's face. There, in a world of everlasting light, in the realms of the immortal supermind, truth unenigmated lives. Supermind, stai babu. యమధర్మరాజుకు చెప్తోంది సత్యం గురించి చెప్పమన్నాడు కదా ఆ స్థాయికి కనుక వెళ్తే అక్కడ సత్యం అంటే ఏమిటి సత్యం అసత్యంతో కలిసి మిక్స్చర్ అయ్యిందా అనేలాంటి సంశయాలు ఇంకా లేవు అందులో అటువంటి కల్తీలు లేని స్వచ్ఛమైన సత్యం ఉండే స్థాయి ఆ సూపర్ మైండ్ అక్కడ సత్యం అనేది ప్రస్ఫుటంగా ప్రకటితమై ఉంటుంది అన్మాస్డ్ హర్ ఫేస్

లైఫ్ ఎ కంటిన్యూస్ వర్షిప్ జీవితము శాశ్వతంగా ఆ భగవద్ ఆరాధనే తప్ప అందులో ఇంకొకటి కల్తీ ఉండదు ద ఇమ్మొబైల్ స్టాండ్స్ బిహైండ్ ఈచ్ డైలీ యాక్ట్ ద టైమ్లెస్ అవుట్ ఫ్రమ్ ట్రావెలింగ్ అవర్స్ మనం చేసే ప్రతి పని భగవద్ ఆరాధన అని చెప్తూ ఇంకా వివరానికి ఏం చెప్తున్నారు మనం కాలంలో చేసే ప్రతి పని వెనక ఆ కాలాతీతుడు అతని ముఖమే కనిపిస్తుంది మనం చేసే గంట గంటల్లో గడియల్లో చేసే దానిలోనూ అమరత్వం తొంగి చూస్తుంది ద ట్రూత్ సుప్రీమ్ ఫిట్స్ ఫాల్ట్లెస్లీ ద అవర్ అండ్ సర్కమ్స్టాన్స్ ద ఆల్ వండర్ఫుల్ ద ఆల్ వండర్ఫుల్ మేక్స్ ఎ మావెల్ ఆఫ్ ఈచ్ ఈవెంట్ ఈచ్ బీయింగ్ ఈజ్ మెంబర్ ఆఫ్ ద సెల్ఫ్ ద మిలియన్ థాటెడ్ ఆల్ ఆ భగవంతుని ప్రజెన్స్ వల్ల ఇక్కడున్న ప్రతి సంఘటన అద్భుతం కిందే ఉంటుంది ఈ జీవితంలో అని సావిత్రిదేవి చెప్పిన ఈ వాక్యం మనం వింటుంటే తాతగారు బ్రహ్మ జిజ్ఞాస అనే చాప్టర్లో ఆ బ్రహ్మన్ గనక ఉంటే సాధారణమైన పనులు కూడా ఎంత అమృతత్వంతో నిండి ఉంటాయి ఆ బ్రహ్మన్ యొక్క ప్రజెన్సే గనక లేకపోతే ఎంత గొప్పదైనా ఎంత డొల్లగా ఉంటుంది అనేది చాలా అద్భుతంగా మనకు వర్ణించి చెప్పారు శ్రీరమ సీతగా కానీ ఆ పద్యంతో కూడా చెప్పి గోదావరి అయింది అక్కడున్న వాళ్ళందరూ కూడా వీర వైష్ణవాచార్యులు అయ్యారు అని అలు అటువంటి భావాన్నే ఇక్కడ అరవిందులు ఇందులో చెప్తున్నారు ఆ బ్రహ్మన్ ప్రతి పనిలోనూ ప్రతి స్పందనలోనూ ప్రతి ఒక్కరిలోనూ కలిసి కనిపిస్తారు అది సత్యం యొక్క స్వరూపం ఈ భూమి మీద నీకు ప్రకటం అవటం అంటే అని యమధర్మరాజుకు చెప్తూ ఆవిడేమంటోంది బట్ హూ కెన్ షో టు ది ట్రూత్స్ గ్లోరియస్ ఫేస్ నీకు ఆ సత్యం యొక్క అద్భుతమైన ముఖాన్ని ఎవరు చూపించగలరు అవర్ హ్యూమన్ వర్డ్స్ కెన్ ఓన్లీ షాడో హర్ మాటలు మానవులు కనిపెట్టిన ఈ మాటలు ఆ సత్యం యొక్క నీడని మాత్రమే నీకు చెప్పగలవు తప్ప సత్యాన్ని తమ మాటల్లో చెప్పేలాగా ఉండదు ఓ డెత్ ఇఫ్ దౌ కుడ్స్ టచ్ ద ట్రూత్ సుప్రీం దౌ వుడ్స్ గ్రో సడన్లీ వైజ్ అండ్ సీజ్ టు బీ నువ్వు కనుక ఒక్కసారి ఆ సత్యాన్ని స్పృశించగలిగితే చూడగలిగితే నీలో ఉన్న అంధకారం అంతా అదే క్షణం పటాపంచలైపోతుంది ఇంక నువ్వు విడిగా ఇలాగా ఉండవు ఇఫ్ అవర్ సోల్స్ కుడ్ సీ అండ్ లవ్ అండ్ క్లాస్ప్ గాడ్స్ ట్రూత్ ఇట్స్ ఇన్ఫినిట్ రేడియన్స్ వుడ్ సీజ్ అవర్ హార్ట్స్ ఆ బీయింగ్ ఇన్ గాడ్స్ ఇమేజ్ బీ రీమేడ్ అండ్ ఎర్త్లీ లైఫ్ బికమ్ ద లైఫ్ డివైన్ మా ఆత్మలు గనుక ఒక్కసారి ఆ భగవంతుని యొక్క ప్రేమని అనుభవించగలిగి ఆ సత్యాన్ని తెలుసుకోగలిగితే ఆయన యొక్క అనంతమైన దివ్య తేజస్సుతోటి మా హృదయాలు మారిపోతాయి మా రూపాలన్నీ కూడా ఆయన రూపాల కిందే అయిపోతాయి అప్పుడు ఇంకా ఈ భూమి మీద ఉన్న జీవితం దివ్య జీవితం అవుతుంది సత్యం యొక్క గొప్పతనం నీకు నేను ఏ మాటల్లో వర్ణించి చెప్పను అని సావిత్రీదేవి యమధర్మరాజు అడిగిన ప్రశ్నకి సమాధానంగా చెప్పింది ఒక్కసారి నువ్వు కూడా కనుక ఆలోచించి ముట్టుకుంటే నీ జీవితం ధన్యం అని అప్పుడు ఇంకా ఎంత అపోజిషన్ వాళ్ళు ఎంత చెప్పినా సత్యాన్ని ఒప్పుకోవడం అంత తేలిక కాదు ఎందుకంటే తాను పుట్టిన దగ్గర నుంచి యమధర్మరాజు చీకటికే అలవాటు పడున్నాడు తన నియంతృత్వంలోకి సృష్టి మొత్తం రావడానికి అలవాటు పడున్నాడు తప్ప తాను ఆ విధి విధానానికి వ్యతిరేకంగా ఆలోచించడం కానీ వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళకి లొంగిపోవడం కానీ ఆయనకి అలవాటు లేవు ఇప్పటి వరకు ఎవరు అలాగా అడగను కూడా లేదు ఆయన్ని కాబట్టి ద లాస్ట్ టైం డెత్ ఆన్సర్డ్ సావిత్రి ఆఖరిసారి అంటే మనకి ఇంక ఈ వాదనలో ఆఖరిసారిగా యమధర్మరాజు మళ్ళీ ఒక ప్రశ్న వేయడానికి ముందుకు వస్తున్నాడు ఇది ఒక రకంగా ప్రశ్నలాగానే లేదు తనకి తెలియని జ్ఞానం ఏదో తెలుసుకోవాలని తనకి తెలియనిదేదో ఏదో చూపించగలిగే శక్తి ఇక్కడ ఉంది అనేలాగా అనిపిస్తుంది వెనకాతల నుంచి మనకు అతను అడిగిన ప్రశ్నల్ని చూస్తే ఏమన్నట్ట ఇఫ్ ట్రూత్ సుప్రీమ్ హర్ షాడో హియర్ severed by knowledge and the climbing was what bridge can cross the gulf that she has left between her and the dream world she has made and the dream world she has made o oh, savitri nuvuntu naavu ee bhoomi this ippudu manam se di satyam yokka di ani ganaka ఆ అనంతమైన సత్యం యొక్క నీడ ఇక్కడ పడుతోంది సత్యం అక్కడ ఉంది ఆ సత్యం ఇక్కడికి రావాలి ఇవన్నీ నువ్వు చెప్తున్నావు కదా మన జ్ఞానము ఆ స్థాయికి వెళ్ళలేదు అని చెప్తున్నావు అటువంటిప్పుడు ఎవరు వారధవుతారు వారధేది ఈ అజ్ఞానంలో నుంచి మన పరిమితమైన జ్ఞానంలో నుంచి సత్యాన్ని మనం తెలుసుకోలేమంటున్నావు ఆ అనంతమైన సత్యం యొక్క నీడ మనం చూస్తున్నాం అంటున్నావు మరి ఆ అనంతమైన సత్యాన్ని ఇక్కడికి ఎవరు తేగలరు చెప్తావా అని అడిగాడు ఈజ్ దైన్ దట్ స్ట్రెంగ్త్ ఓ బ్యూటీ ఆఫ్ మార్టల్ లిమ్స్ ఓ సోల్ హూ ఫ్లట్రెస్ట్ టు ఎస్కేప్ మై నెట్ నేను విధించిన ఈ విధానం అనే వలలో నుంచి తప్పించుకోవడానికి నిస్సహాయంగా రెక్కలు కొట్టుకుంటున్న ఓ సౌందర్యరాశి నీ దగ్గర ఉందా ఆ సత్యాన్ని ఇక్కడికి తెప్పించగలిగే శక్తి హూ దెన్ నాట్ దౌ హైడింగ్ ఇన్ హ్యూమన్ గైస్ ఒకవేళ నువ్వే గనక అంత శక్తిగల దానివైతే ఎవరు నువ్వు ఈ మానవ రూపంలో ముసుగులో ఎందుకున్నావు బయటికి రా నీ నిజస్వరూపం చూపించు దై వాయిస్ క్యారీస్ ద సౌండ్ ఆఫ్ ఇన్ఫినిటీ నాలెడ్జ్ ఈజ్ విత్ ది ట్రూత్ స్పీక్స్ త్రూ దై వర్డ్స్ నువ్వు చెప్పే మాటల్లో సత్యం ఉంది నీ మాటల్లోని సత్యాన్ని నేను గ్రహిస్తాను నీ మాటల్లో అమృతత్వం అనంతత్వం అనేవి ప్రతిధ్వనిస్తున్నాయి జ్ఞానం ఉంది ద లైట్ ఆఫ్ థింగ్స్ బియాండ్ షైన్స్ ఇన్ దై ఐస్ నీ కళ్ళల్లో ఉన్న తేజస్సు ఆ అనంతమైన జ్ఞానం ఉన్నదనేసి తెలుస్తోంది బట్ వేర్ ఈజ్ దై స్ట్రెంగ్త్ టు కాంకర్ టైమ్ అండ్ డెత్ ఎక్కడైనా సరే నాలెడ్జ్ జ్ఞానం ఉంటుంది పవర్ కూడా ఉండాలి శక్తి కూడా ఉండాలి జ్ఞానం ఒక్కటి ఉంటే ఏది చెయ్యలేదు నీ దగ్గర మరి ఆ శక్తి ఉందా జ్ఞానం ఉంది తెలుస్తోంది నువ్వు చెప్తున్నావు కానీ ఆ శక్తి ఎక్కడుంది నీ దగ్గర డెత్ని టైంని కాంకర్ చేసే శక్తి ఉందా నీ దగ్గర ఉంటే ఏది చూపించు అని ఆఖరి సారి మళ్ళీ సావిత్రి దేవిని ఇంకొకసారి ఆవిడ దగ్గర నుంచి సమాధానం వచ్చేలాగా డెత్ అడుగుతున్నాడు హీఈస్ ఆస్కింగ్ హర్ టు షో ఇఫ్ షీ హాస్ ది పవర్ మీ దగ్గర శక్తి ఉంటే డెత్ని కాంకర్ చేసే శక్తి చూపించు నాకు అప్పుడు నేను నువ్వు చెప్పిన మాటను ఒప్పుకుంటాను అంటున్నాడు దీనికి సమాధానంగా సావిత్రిదేవి ఏమంటారు అనేది మనం కంటిన్యూయేషన్ నెక్స్ట్ సెషన్లో చూద్దాం అందరికీ నమస్కారం